ప్రస్తుతం మానవ జాతిని పీడిస్తున్నాడు. భయానక రోగాలు, క్యాన్సర్, మధుమేహం, హృద్రోగాలు, హెచ్ఐవి, అలాగే ఆడవాళ్ళు పీసీఓడి, మెనోపాజ్ ప్రాబ్లమ్స్, చిన్నపిల్లలు ముట్టుకోవడం, ఇలాంటి అనూహ్యమైన రోగాలు మానవ జాతిని గడిచిన 40 సంవత్సరాలు చాలా వేధిస్తుంది. పోతూ ఈ విజ్ఞానులు విశ్వవిద్యాలయాలు బహురాష్ట్రీయ కంపెనీల చేతుల్లో చూసుకొని నిజమైన సమాచారాన్ని ప్రజలకు అందనివ్వకపోవడం వల్ల ప్రజల కష్టాలు మరింత అయిపోయాయి. ఈ రోగాలన్నింటికీ మూల కారణం ఇది. మనం ఆరోగ్యంగా ఎలా ఉండాలి అని ఎవరో ఆలోచించుకోలేదు. అందరూ ఈ రోగానికి ఏం చేయాలి, ఆ రోగానికి ఏం చేయాలని కష్టపడుతున్నారు. మూలంగా మనం ఆరోగ్యం ఎలా వస్తుంది అని ఆలోచిస్తే ఈ రోగాలన్నీ మాయమైపోతాయి. కాబట్టి మనందరం ఆలోచించిన విధానం సరిలేదు. ఆలోచించాల్సిన విధానం కనుక్కోవాలి. అంటే మనం అందరూ ఆరోగ్యం వైపు మన గమనాన్ని మళ్ళించుకోవాలి. ఎప్పుడైతే మనం ఆరోగ్యం గురించి ఆలోచిస్తాం, ఆరోగ్యం గురించి చర్చలు చేద్దాం, అంటే ఆరోగ్యంగా ఉండేదానికి మానవ జాతి ఏం చేయాలి అనే దాన్ని ఆలోచించవలసిన అవసరం, సమయం ఆసన్నమైంది. ఆదిలోనే మనం తినే ఆహార పదార్థాలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. సరైన ఆహారం తింటే మనకు మందులు అవసరం లేదు. సరైన ఆహారం తీసుకోకుంటే ఏ మందు పనిచేయదు. ఇలాగా ఆలోచించి మానవ జాతికి ఆరోగ్యమైన స్థితిని కలగజేయాలని నాకు ఆశ. సో ఈ దిక్కులో నిజమైన ఆహారం అంటే ఏమిటి, సత్వభరితమైన ఆహారం అంటే ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు ఉద్భవం అవుతాయి. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే చాలామంది మాకు ఈ రోగం వచ్చేసింది ఏం చేయాలి, మాకు ఈ రోగం వచ్చేసింది ఏం చేయాలి, ఇన్ని ట్యాబ్లెట్ తీసుకుంటున్నాను, ఇది చేసుకున్నాను అని చెప్తాను. సో ఈ ఆహార మార్పుల వల్ల ఈ రోగాన్ని బాగు చేసుకోవడం, ఆ ట్రాన్సిషన్ ఇటువైపు నుంచి అటువైపు ఎలా వెళ్ళాలి, ఇలాంటి విషయాలన్నీ చాలా సంక్లిష్టము, సంకీర్ణంగా ఉన్నాయి. కానీ దానిని సరళీకృతం చేసేదానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే రోగం వచ్చిన వాడికి తెలుసు దాని బాధ. సో మనం రోగుల స్థితిని గమనించి వాళ్ళ మనసుల్లో ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చేదానికి ఈ కొన్ని గంటల్లో ప్రయత్నాలు చేస్తాం. ఇది మామూలుగా అనేకమైన భయానక రోగాలు చాలామందికి చాలా రకాల వినూత్నమైన మానసిక రోగాలు, అంతేకాకుండా న్యూరో డిసీజెస్, పార్కిన్సన్స్, ఆల్జైమర్స్, ఇలాంటి భయంకరమైన స్థితి ఎందుకు ఏర్పడుతుంది? ఈ విజ్ఞానులు, ఈ డాక్టర్లు అందరూ ఈ రోగం ఇలా, ఆ రోగం ఇలా అంత ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఏ ఒక్క రోగం మెరుగుపరిచేదానికి ఇంతవరకు ఎవరు ఏ ఆవిష్కారాన్ని తీసుకురాలి? సో ఇలాంటి సంక్లిష్ట సంకీర్ణ పరిస్థితుల్లో మానవ జాతికి నిజమైన ఆరోగ్య సూత్రాల్ని మళ్ళా పరిచయం చేయాలనే ఒక సమయం, సందర్భం ఆవిర్భవించింది. ఆ దిక్కులో ఆలోచించి మానవ జాతి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాగా చాలా సరళమైన ప్రశ్నలతో నా అభియానం మొదలైంది. ఈ ప్రయాణంలో తెలిసిన విషయం ఏంటంటే అన్ని రోగాలకు మూలం మానవ కులం గడిచిన 50 సంవత్సరాల్లో మార్చుకున్న ఆహార పదార్థాలు, ఆహార పద్ధతులు,
ఈ ఆహార పదార్థాన్ని కృతకంగా పెంచుకోవటం వల్ల, ధాన్యం తినటం వల్ల మనకు రోగాలు వస్తున్నాయని విజ్ఞానులు నిఖరంగా చెప్పలేకపోవటం మానవ జాతి దురదృష్టం. మనం పెంచుకున్న పదార్థాలు సరిగ్గా లేవు, పెంచుకునే పద్ధతులు సరిగ్గా లేవని ఏ విజ్ఞానులు చెప్పట్లేదు. సో దాన్ని నిఖర్చిగా నిఖరంగా నేను చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నాను. మనం ఎంచుకున్న ఈ పదార్థాలు వాణిజ్యీకరణద అతిరేక అంశాలతో కూడి ఉండటం వల్ల నిజంగా ఆహార పదార్థాలే మన నోటికి వెళ్ళట్లేదు. సో ఈ నేపథ్యంలో నిజమైన ఆహార పదార్థాలు ఏమిటి? ఈ ఆహార పదార్థం వల్ల మానవజాతి కోలుకున్న అనారోగ్య స్థితిని అనారోగ్య స్థితిగా మార్చిన ఈ ఆధునిక కృషి పద్ధతుల వల్ల వచ్చిన రోగాన్ని దూరం చేసుకోవచ్చా? ఇలాంటి విషయాన్ని ప్రాయోగికంగా గమనించి ఈ ఎన్నో భయానక రోగాలకు మనం మన దేశీయ ఆహార పదార్థాల్లో ఆహార పద్ధతుల్లో మంచి ఫలితాన్ని సాధించాం. అంతా బాగుంది, నాకు ఇప్పుడు ఈ రోగం ఉంది, పిసిఓడి ఉంది, హృద్రోగం ఉంది, మధుమేహం ఉంది, ఇంతకుముందే ఈ టాబ్లెట్ ఇన్ని తీసుకుంటున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, దీని నుంచి ఎలా బయటపడాలి, ఇలాంటివన్నీ మాలాంటి వాళ్ళని మాట్లాడినప్పుడు చాలా సరళంగా అనిపిస్తుంది. కానీ రోగికి చాలా గాఢంగా ఈ అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్య స్థితి తలపేంత వరకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇది ఎలా తినాలి, ఈ మందు వేసుకోవాలా వద్దా, ఎంత వేసుకోవాలి, తగ్గించాలా. సో ఇలాంటి అయోమయ స్థితి నుంచి చాలామందికి ఇబ్బందుల్ని దూరం చేయాలని కొన్ని విషయాన్ని నేరుగా ప్రస్తాపన చేయాల్సిన అవసరం వచ్చిందని ఇలా మాట్లాడుతున్నాను. ఇంత అభివృద్ధి చెందిన ఈ మనవాళికి ప్రస్తుతం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అనారోగ్య సమస్య. అనారోగ్యం లేని ఇల్లే లేకుండా ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత జెనెటికలీ మాడిఫైడ్ ఇది వచ్చినాయి, అయినా ప్రతి ఒక్కరూ జబ్బులతో బాధపడుతున్నారు. దీనికి సింపుల్గా సొల్యూషన్ మీ ద్వారా చాలామందికి చేరింది, ఇంకా ఎక్కువ మందికి చేరాలంటే దీన్ని సింప్లిఫై చేసి ఎలా మనం తీసుకెళ్ళాలి దానికి మీరు మాకు తెలియజేస్తారు. ఏంటంటే ఈ సంక్లిష్టమైన సంకీర్ణమైన వాతావరణాన్ని మానవజాతికి సరళీకృతం ఎలా చేయాలి? ఇప్పుడు ఒక అమ్మాయి వస్తుంది, నాకు పీసీఓడి ఉంది, ప్రతి నెల ట్యాబ్లెట్ తీసుకుంటేనే పుట్టవుతుంది, లేకుంటే లేవు, వాళ్ళు నాకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారని తెలుసు, నాకు వేరే మార్పులు వస్తున్నాయని తెలుసు, ఏం చేసింది, నాకు మధుమేహం ఉంది, గ్యాంగ్రీన్ అవుతుంది, బాగు కావట్లేదు, ఇంకొక 6 వారాల్లో నా కాళ్ళు కట్ చేయాలనుకుంటున్నాను, సో ఈ స్థితి నుంచి ఎలా బయటపడాలి, క్యాన్సర్ వచ్చింది, 21 కీమోలు అయ్యాయి, రేడియో తీసుకుంటున్నాను, తర్వాత బాగుంటుందా అని అడిగితే క్రాస్ ద ఫింగర్స్ అన్నారు, లేకపోతే 6 నెలల తర్వాత మా బావగారికి మెటాస్టాసిస్ అని ఉన్న క్యాన్సర్ బోన్కి వచ్చిందన్నారు. సో అది నాకు జరుగుతుందనే భయం. సో ఇలాంటి సందర్భాన్ని సమావేశాన్ని నాకు ప్రతిరోజు ఎదుర్కొంటూ ఉన్నాను. చాలామందికి ఇలాంటి బాధాకరమైన విషయాలు ఒకవైపు అయితే ఎలా బయటపడడం అనే అయోమయ స్థితి. సో ఇలాంటి విషయాల్ని గాఢంగా ఆలోచించి కొన్ని చాలామందికి ఆంతరికంగా కొన్ని విషయాలు ఉంటాయి.
సో ఆంతరంగిక విషయాన్ని పక్కన పెట్టి సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని మీ ముందు ఉంచుతాను. అంటే మీరు పీసీఓడి ప్రాబ్లం అంటారు, అంటే ముట్టుకోవట్లేదు. సో ఆడపిల్లల్లో 60-70% ఈ ప్రాబ్లము కనిపిస్తుంది. అంటే నెల నెల ముట్టవదు, కొందరికి ముట్టవుతే ఆగదు. ఇలాంటి వాళ్ళందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రాబ్లం మొదలైంది ఈ హార్మోన్ అసమతులన వల్ల. హార్మోన్ అసమతులన అంటే ఏమిటి? మన పిల్లప్పటి నుంచి ఈ మధ్యలో పాలు తాగడం మొదలుపెట్టారు. అంటే మీరందరూ, ఆడపిల్లలందరూ, ఆడవాళ్ళందరూ చేయాల్సిన మొదటి పని పాలు తాగటం ఆపుచేయాలి. పాలతో చేసుకున్న కాఫీలు, టీలు, పన్నీరు, ఐస్ క్రీములు ఇవంతా మీ ఒంట్లోకి ఒక చుక్క కూడా ఎప్పుడైతే ఇది మీరు చేస్తారో విదిన్ 3 వీక్స్ 3 వారాల్లో మీకు తేడా కనిపించింది. సో 3 నెలల్లో మీ ప్రాబ్లమ్స్ అవంతకమే సర్దుకోవడం దానికి తోడు సామెను 3 రోజుల వారానికి, మిగిలిన సిరిధాన్యాలు 4 ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తింటూ ఉండటం వల్ల మీకు ఇంకా మిగిలిన 3 నెలల్లో మొత్తం ప్రాబ్లమ్స్ అవుతుంది. బాగానే ఉంది. నేను ఇప్పుడు నెల నెల ట్యాబ్లెట్స్ తీసుకోవాలి కదా డాక్టర్ చెప్పాను, నేనేం చేయాలి? ఇదాంటి దానికి ముఖ్యమైన పరిస్థితి. సో మీరు మొదలు ట్యాబ్లెట్ తీసుకుంటున్నది తీసుకోండి, తిడీరని ఆఫ్ చేయద్దండి. ఎప్పుడైతే మీరు ఈ ఆహార పద్ధతిలో ఈ మార్పుల్ని మీ జీవిత క్రమంలోకి సంపూర్ణంగా తెచ్చుకున్నారో 2 నెలల్లో మీ అంతకు మీకే తెలుస్తుంది ఈ ట్యాబ్లెట్ ఇంత పెద్దగా వాడాల్సిన అవసరం లేదు. సో క్రమబద్ధంగా చేయాల్సిన పని ఏంటంటే, మీరు తీసుకుంటున్న ట్యాబ్లెట్ 25% తగ్గించాలి. అంటే మీరు రోజుకు ఒక ట్యాబ్లెట్ తీసుకుంటున్నారని, ఈరోజు ఒక ట్యాబ్లెట్ తీసుకోండి, రేపు అర్ధ ట్యాబ్లెట్ తీసుకోండి, మర్నాడు ఒక ట్యాబ్లెట్ తీసుకోండి. అంటే మీరు 2 రోజుల్లో 2 ట్యాబ్లెట్ తీసుకోలేదు, ఇప్పుడు 2 రోజుల్లో 1.5 ట్యాబ్లెట్ తీసుకున్నారు. అది ఏ ట్యాబ్లెట్ అయినా అవనివ్వండి, స్టెరాయిడ్ ట్యాబ్లెట్ కానివ్వండి, పెయిన్ కిల్లర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇచ్చిన మందుల్ని మీరు ఇలా 2 రోజుల్లో 2 ట్యాబ్లెట్ తీసుకునే ముందు 2 రోజుల్లో 1.5 ట్యాబ్లెట్ తీసుకుంటారు. ఒక 3-4 వారాలు ఇలా చేస్తుండగా కానీ మీకు ఇంకా బాగా అవుతూ వస్తుంది. అప్పుడు రోజు 1/2 ట్యాబ్లెట్ తీసుకో, మళ్ళా 2-3 వారాలు రోజు విడిచి రోజు 1/2 ట్యాబ్లెట్ తీసుకో, మళ్ళా 2-3 వారాల ట్యాబ్లెట్లు మొదలయ్యాయి. ఈ మొత్తం ఈ 6 నెలల్లో మీకు ట్యాబ్లెట్స్ లేకున్నా కానీ హ్యాపీగా ఉండే స్థితి ఏర్పడుతుంది. అంటే ఇలా క్రమబద్ధంగా మనం ఈ ట్యాబ్లెట్కి దూరం కావటం వల్ల మీకు కన్ఫ్యూషన్ ఉండదు. చాలామంది తలలో ఆ మనస్థితి ఎలా ఉంటుందంటే, ఈ ట్యాబ్లెట్ లేకుంటే ఇంకా నేను బతకలేను, నాకు వీలే కాదు అని అనుకుంటారు. మిమ్మల్ని నేరుగా ఇదను నిలిపేసి ఇది చేస్తే సరిపోతుందని మేము చెప్పట్లేదు. ఈ ఆహార పద్ధతి, ఆహార క్రమం మార్చుకొని, అంటే మీరు బియ్యము, గోధుమలు, బాలు, చక్కెర, గుడ్లు ఇవన్నీ తినటం ఆఫ్ చేయాలి. మీరు రేపే అన్నీ ఆఫ్ చేయమని చెప్పట్లేదు, చేసేదానికి వీలు కాదు. ఈ పదార్థాన్ని ఒదిగించుకోవాలి వంటిల్లో, దాన్ని చేసుకునే దానికి వంటలు ఎలా చేసుకోవాలని నేర్చుకోవాలి. సో చేయట్లేదని బాధపడద్దండి, చేసేదానికి ప్రయత్నం మొదలు పెట్టాను, దానితో సంతోషపడి ఒక్కొక్క అంశాన్ని, నేను చాలా విషయాలు చెప్తూ ఉంటాను, విషయాన్ని ఒక్కొక్కటిగా మీ జీవిత క్రమంలోకి అలవాటు చేసుకోండి. సమయం పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మనకు కావాల్సింది ఈ పద్ధతుల్ని మన జీవితంలోకి తీసుకురావడం. అనుకూలం ఉన్నవాళ్ళు, సంకల్పం ఉన్నవాళ్ళు
వెంటనే రేపటి నుంచే చేయగలిగే వాళ్ళు చేయండి, అందులోనూ ఏం ప్రాబ్లం లేదు. ఎలాగైనా చేసేదానికి దారి ఒకటి ఉంది అని గమనించండి. ఇంతకుముందు మీకు అందరికీ ఏ దారి లేదు, రోగం వస్తే ట్యాబ్లెట్ తీసుకోవాలి. కానీ గడిచిన 20 సంవత్సరాలుగా మేము ప్రాయోగికంగా చేసి ఇప్పుడు 100,000 మంది బాగవుతున్నారు ఈ ట్యాబ్లెట్ల బారి నుంచి బయటపడుతున్నారు. సో అది మీకు ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించేయాలి. సో ఆత్మస్థైర్యంతో మీరు మెల్లిమెల్లిగా మీ జీవన క్రమాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. కాఫీలు తాగటం ఆఫ్ చేయండి, టీలు తాగటం ఆఫ్ చేయండి. ఇది నేను ఒక్క రోగాన్ని గురించి చెప్పట్లేదు, ఏ రోగమైనా మీరు మీ చేతుల్లో ఇప్పుడు ఒక దారి దొరికింది అనే సంతోషంతో మొదలుపెట్టారు.